హత్నూరా మండలం కోడిపాకలో బీజేపీ జెండాను మండల అధ్యక్షులు నాగప్రభు గౌడ్ ఆవిష్కరించారు. అనంతరం స్థానిక ప్రజలు బీజేపీలో చేరారు. హత్నూరా మండలం కోడిపాకలో బీజేపీ జెండాను మండల అధ్యక్షుడు నాగప్రభు గౌడ్ ఆవిష్కరించారు మరియు గ్రామ మహిళలు యువకులు బీజేపీలో చేరారు. బండి సంజయ్ గారి ప్రజా సంగ్రామ యాత్ర ప్రజల్లోకి వెళ్లడం వల్లనే బీజేపీ చేరుతున్నానని మండల ఇన్ఛార్జ్ బైర్ల కుమార్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగాయపల్లి గోపి తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రఘువీర్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ గోడ రాజేందర్, వాల్దాస్ మల్లేష్ గౌడ్ మరియు రవి గౌడ్, రాకేష్, బీజేపీ మండల నాయకులు నవీన్, హనుమంతు, నిఖిల్ గౌడ్, వెంకటేష్ దాసు మరియు కొడిపాక బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం నుండి 10 సంవత్సరాల లోపల ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళ ఇంటికి పోయి వాళ్లకు సుకన్య స్కీమ్ చేపియాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా సింగిల్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది మీ గ్రామంలో, జీరో బ్యాలెన్స్ అకౌంట్. వాళ్ళందరితో కూడా ఇప్పుడు మనందరం చూస్తా ఉన్నాం, ఊరు వల్ల పాములు కరుస్తా ఉంటాయి, ఎంజెంట్ అవుతా ఉంటాయి, చనిపోతా ఉంటాయి, దాని ద్వారా కుటుంబం చాలా నష్టపోతూ ఉంటుంది. కాబట్టి 342 రూపాయలు కనుక మనము ఆ అకౌంట్ హోల్డర్ తో కట్టించినట్టయితే ఆ అకౌంట్ హోల్డర్ కు 2 లక్షల రూపాయలు, ఒక నార్మల్ గా చనిపోతే 2 లక్షలు వస్తాయి, యాక్సిడెంట్ గా చనిపోతే 4 లక్షల రూపాయలు వస్తాయి. మనం ఆ కుటుంబానికి మేలు చేస్తామని మాట్లాడమా కాదా? ఒక కార్యకర్తగా మనం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఇంటికి నరేంద్ర మోడీ గారి పొలాలను మనం తీసుకుపోయినట్లయితే ఈ యొక్క గ్రామానికి మనం సీసీ రోడ్ వేసుకుంటాం. నరేంద్ర మోడీ గారి పొలాలను ప్రతి ఇంటికి చేర్చినట్లయితే ఈ యొక్క గ్రామం అభివృద్ధి జరుగుతుంది. అలా నరేంద్ర మోడీ గారు